మీరు అంతే పెద్ద పనులు చేయగలుగుతారు ఎంత పెద్దగా అయితే మీరు ఆలోచించగలుగుతారో. అసలు విషయం ఏంటి, మీకు అంతే పెద్ద రిజల్ట్స్ వస్తాయి ఎంత పెద్ద అయితే పనులు మీరు చేస్తారో. మీరు అంతే పెద్ద పనులు చేయగలుగుతారు ఎంత పెద్దగా అయితే మీరు ఆలోచించగలుగుతారో. ధైర్యం కావాలి. ఎందుకు? పెద్ద పెద్ద పనులు చేయడం కోసం కాదు, పెద్దగా ఆలోచించడం కోసం. మీరు ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో, ఎస్, ఆ స్థాయికి వెళ్ళాలి, అది సాధించాలి, ఇది చెయ్యాలి, ఆలోచించడానికి ధైర్యం కావాలి, చేయడం కోసం కాదు. ఆలోచిస్తే దారులు మనకు కనిపిస్తాయి, చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రపంచంలో అతి పెద్దైన కట్టడం ఏదో తెలుసా? బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దైన కట్టడం. ఎంత ఎత్తు? 828 మీటర్ల ఎత్తు. 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ కదా. నేను అడుగుతున్నాను, 1000 మీటర్లు ఎందుకు కట్టలేదు వాళ్ళు? మీరు అంతే పెద్ద పనులు చేయగలుగుతారు ఎంత పెద్దగా అయితే మీరు ఆలోచించగలుగుతారో. ఎంతైతే మీరు ప్లాన్ చేశారో అక్కడికే వెళ్ళి ఆగిపోతారు. ఒకవేళ ఆ ప్లానింగ్ 1000 మీటర్లకు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా కట్టడం కూడా జరిగి ఉండేదా లేదా? బుర్జ్ ఖలీఫా ఎన్నిసార్లు కట్టారో తెలుసా? దాని చరిత్ర తెలుసా మీకు? ఎన్నిసార్లు కట్టారు? 2 సార్లు. ఒకటి మనం చూస్తున్న కట్టడం, రెండోది అంతకన్నా ముందు వాళ్ళ మైండ్లో చేసిన ప్లానింగ్. ఈ ప్రపంచంలో కట్టబడిన ప్రతి కట్టడం, అది చార్మినార్ కానివ్వండి, తాజ్మహల్ కానివ్వండి, మనం ఉన్న ఈ వివాహ భోజనము బిల్డింగ్ కానివ్వండి, ప్రతిదీ 2 సార్లు కట్టబడింది. ఒకసారి ఇటుకలతో కట్టబడిన కట్టడము, అంతకన్నా ముందు పేపర్ మీద మైండ్ మ్యాప్ మీద చేసిన ప్లానింగ్ కట్టడము. ముఖ్యమైనది ఏంటిది? ప్లానింగ్ లేకపోతే ఏమీ కట్టలేము. ఇది 800 మీటర్లు ప్లాన్ చేశారు, అంతే కట్టారు. మీరు అంతే పెద్ద పనులు చేయగలుగుతారు ఎంత పెద్దగా అయితే మీరు ఆలోచించగలుగుతారో. అయితే ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద? రిజల్ట్స్ మీదనా? ఫోకస్ చేయాల్సింది పనుల మీదనా? ఫోకస్ చేయాల్సింది ఆలోచన మైండ్ సెట్ మీదనా? అంటే మైండ్ సెట్ మనకి వేర్లు, మూలము, రూట్. ఇక్కడ నుంచే పనులు, అక్కడ నుంచే రిజల్ట్స్ మనకు వస్తుంటాయి.